ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వినయపూర్వకంగా అడుగుతూ ఉన్నా, అన్నా జగనన్న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ అధికారంలో ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరున్నారు, మీ ఫోన్ మీదనో లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫోన్ మీదనో విజయసాయి రెడ్డి గారి ఫోన్ మీదనో కేంద్రం ట్యాపింగ్ చేస్తే, ట్యాపింగ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి సంభాషణల్ని దొంగచాటుగా వింటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి సంభాషణల్ని రహస్యంగా దొంగచాటుగా వింటున్నారు. ది గ్రేట్ ముఖ్యమంత్రి గారి పేషీలో కీలక అధికారి ధనంజయ రెడ్డి గారు, రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా భావించే ధనంజయ రెడ్డి గారి సంభాషణలు వేరే వాళ్ళు వింటున్నారు దొంగచాటుగా అన్న సాక్ష్యాలు మీకు తెలిస్తే, మీ కళ్ళ ముందుస్తే మీ స్పందన ఏ విధంగా ఉంటుంది? దొంగచాటుగా సంభాషణలు వింటున్నారు అని తెలిసిన తర్వాత కూడా మీ స్పందన ఏ రకంగా ఉంటుంది? మనసు కలత చెందదా? మనస్తాపం చెందరా? ఆలోచన సాగించండి. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పారు? మరి ఈరోజు పొరపాటు చేసింది మీరు, తప్పు చేసింది మీరు, మీరు తప్పు చేసి మీరు పొరపాటు చేసి ట్యాపింగే జరగలేదని మాట్లాడారు. తమాషా ఏమిటంటే, నాది ఐఫోన్, నా ఫ్రెండ్ది ఐఫోన్, నేను రికార్డ్ చేసే పరిస్థితి లేదు, అతను రికార్డ్ చేసే పరిస్థితి లేదు, ఏమండి అవ్వలేక? మరి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజలి గారు, రాష్ట్ర ఇంటెలిజెన్సీ చీఫ్ అంటే ప్రభుత్వానికి కళ్ళు చెవులు, వారు సొంతంగా ఏది చేయరు. ముఖ్యమంత్రి గారి కార్యాలయమో, ముఖ్యమంత్రి గారో, లేదా ముఖ్యమంత్రి గారి సలహాదారులో ఆదేశిస్తేనే చేస్తారు. వారు నాకు ఫోన్ చేశారు ఒకరోజు, నాతో బాగానే ఉంటాడు ఆయన, నాకు ఆయన విభేదాలు కూడా ఏం లేవు. అయ్యా ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. సార్ నెల్లూరులో ఉండాను అన్నా. ముఖ్యమంత్రి గారికి మీరంటే చాలా ఇష్టం, నాకు కూడా మీరంటే చాలా ఇష్టం, మీరు ఎందుకే ఇలా మాట్లాడుతున్నారో? నేను తప్పే మాట్లాడానయ్యా, జిల్లా పరిషత్ మీటింగ్లో ఏం మాట్లాడానో, డీడీఆర్స్లో అదేం మాట్లాడానో, ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచినప్పుడు ఏం మాట్లాడానో అదే మాట్లాడుతున్నాం, పొరపాటే మాట్లాడలేదే. నేనేదో వేరే పార్టీ నాయకులతో రహస్య సంభాషణలు చేయలేదే. మీరు ఎటు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు కదా, మరి ఆ సంభాషణ వినిపించండి, ఏదైనా ఉంటే అని మాట్లాడితే మీకు ఒకసారి ఆడియో పంపించండి అయ్యా. నన్ను ఆడియో పంపించారు, విన్నా. ఇది నాదే, వాయిస్ నాది కాదు అని చెప్పచ్చు, వాయిస్ నాదే, నా ఫ్రెండ్తో నేను మాట్లాడిన మాటలు కరెక్టే. మరి ఈరోజు అది ట్యాపింగా కాదా? నేను ఫోన్ ట్యాపింగ్, నా సంభాషణల్ని దొంగచాటుగా విన్నారు అని నేను అంటున్నా. మరి ఫోన్ ట్యాపింగ్ కాదంటే ఇప్పుడు నేను చూపించే ఆధారం చూసిన తర్వాత మీకు వారు సమాధానం చెప్పాలా, లేదు వారే చెప్పాలా, ఇంకేమిటే? ఫోన్ ట్యాపింగ్ అని నేను అంటున్నా, ఫోన్ ట్యాపింగ్ అని నిరూపించేదానికి ఈ ఒక్క ఆధారం నా దగ్గర ఉంది, ఈ ఆధారం మీకు చూపిస్తున్నా. ఫోన్ ట్యాపింగ్ కాదు అని నిరూపించాలంటే సమస్త ప్రభుత్వ వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి, అన్ని వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి, మీరు ఫోన్ ట్యాపింగ్ కాదు అని నిరూపించాలంటే అది మీ చేతుల్లో. నేను ఫోన్ ట్యాపింగ్ అంటున్నా, మీరు ట్యాపింగ్ కాదు అనుకుంటున్నారు, మరి మీ చేతుల్లో అన్ని వ్యవస్థలు ఉన్నాయి, నా చేతుల్లో ఉన్న ఆధారం నేను చూపిస్తున్నా. రెండు ఐఫోన్ల మధ్య సంభాషణ రికార్డు చేయలేనప్పుడు మరి ట్యాపింగ్ కాక ఏమవుతుంది అనుకుంటుంది? ఈరోజు ఎమ్మెల్యేల మీద ట్యాపింగ్ చేశారంటే ఇది ఎమ్మెల్యేలు తాగదు, మంత్రుల మీద చేస్తారు, హైకోర్టు చీఫ్ జస్టిస్ మీద చేస్తారు, జడ్జిల మీద చేస్తారు, ఐఏఎస్ మీద చేస్తారు, ఐపీఎస్ మీద చేస్తారు, ఎంపీల మీద చేస్తారు, మీడియా యాజమాన్యాల మీద చేస్తారు, విలేకరుల మీద చేస్తారు, ఎవరి మీద కావాలనుకుంటే వాళ్ళ మీద చేయగలుగుతారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ నేను, మీరు ఒక మీడియాలో పనిచేస్తూ ఉన్నారు విలేకరులుగా, మీ యాజమాన్యాలు మీ విలేకరులుగా పనిచేస్తున్న మీ మీద టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తే, దొంగచాటు మీ సంభాషణలు వింటే ఆ మీడియా సంస్థలో ఒక్క క్షణమైనా మీరు ఉంటారా? నమ్మకం లేని చోట నమ్మకం సన్నగిలించకుంటారా? మూడు తరాలుగా ఆ యొక్క కుటుంబంతో ఉన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న, జగన్ గారికి వీర విధేయుడిగా ఉన్న నా మీద ఫోన్ ట్యాపింగ్ అలాంటి చోట నేను ఉండాలా? నేను నటించేవాడిని అయితే, డ్రామాలు చేసేవాడిని అయితే, 15 నెలలు అధికారం ఉంది, అదేదో
ఆఖర్లో వెళ్ళవచ్చు మధుగారు, సాక్షి మధుగారు ఆఖర్లో వెళ్ళవచ్చు. ఎందుకంటే చాలా మంది చూసాం మనం ఆఖరి రోజుల్లో కూడా వెళ్ళిన చూసాం. అలా వెళ్ళటం నాకు ఇష్టంలే. మనసు ఒక చోట శరీరం ఒక చోట నాకు ఇష్టంలే. మనసు విరిగిన చోట ఉండటం నాకు ఇష్టంలే. అందుకే నేను ఓ నిర్ణయం తీసుకున్నా, నన్ను అనుమానించిన చోట నేను ఉండు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టికెట్ ఇచ్చి 14, 19 రెండు సార్లు దగ్గరికి తీసుకుని గెలిచారు గెలవడాడు. ఇప్పుడు ఉన్నట్టుండి తను ఒక టర్న్ తీసుకున్నారు. నిన్న ఇంకొకటి ఆడియో లీక్ ఏదో బయటకు వచ్చింది. అందులో ఆయన స్పష్టంగా 2024లో తాను టీడీపీ టికెట్ మీద పోటీ చేయబోతున్నాను, అందరి సహకారంతో ఎక్కడో అనౌన్స్ చేస్తున్నాడు, చప్పట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ తరఫున పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఓకే చేసినారు. అంటే ఆల్రెడీ అక్కడ మాట్లాడుకొని పోటీ చేస్తున్నాడేమో తెలియదు, కానీ దానికి తగినట్టు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు కనపడుతుంది. అందులో భాగంగానే ఇదేదో అంటున్నట్టు ఇక ఎవరన్నా ఒకవేళ ట్యాపింగ్ చేస్తుంటే ఆ ఆడియో ఆయనకే పంపించి ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ పంపిస్తాడా? బహుశా ఆయన దృష్టికి ఎక్కడో వచ్చినట్టుంది. ఎవరితోనో ఈయన మాట్లాడుతూ నెగిటివ్గానో పరుషంగా ఏదో మాట్లాడిన వాటి వాళ్ళు ఎవరో రికార్డ్ చేసినట్టు బయటకు వచ్చినట్టు. ఇతని దృష్టికి వస్తే చూసుకోవే ఇదేదో జరుగుతుంది, పంపించినామో తెలియదు, నాకు స్పష్టంగా తెలియదు. మీరు అంటున్న దాన్ని బట్టి కేంద్ర హోంశాఖ కంప్లైంట్ చేస్తామన్నారు. ఎక్కడికే చేయొచ్చు. ఇది ఇప్పుడు అతను నేననేది నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీనియర్ ఎమ్మెల్యే. సడన్గా ఒక టర్న్ తీసుకుని ఎక్కడ లేని వైల్డ్ ఆరోపణలు చేసేసి దాని మీద ఘోరాలు జరిగిపోతున్నాయి, ఇంకోటి ఏదో అవుతుంది కంప్లైంట్ ఇస్తా అంటే ఇవన్నీ తప్పే. ఆఫ్టర్ ఆల్ డెమోక్రసీ, ఎవరిబడి హాజరై. ఇంకా ఎమ్మెల్యే అలాంటి వాళ్ళకు, అలాంటి రాజకీయ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యేలకు మరింత హక్కు ఉంటుంది, చేయొచ్చు, తప్పేం కాదు. అని నేను అంటున్న పాయింట్ ఏంటంటే నిజంగా ట్యాపింగ్ చేయాల్సిన అవసరమే ఉంది. ఇలాంటివి ట్యాప్ చేసి ఏం తెలుస్తుంది? నాయన నువ్వేదో లూజ్గా మాట్లాడుతున్నావు చూసుకోమని ఆయన దృష్టికి, ఇంటెలిజెన్స్ చీఫ్ దృష్టికి వస్తే పంపించాడేమో తెలియదు. అది దాన్ని పట్టుకొని ట్యాప్ అని ఏడో ఆడియో రికార్డ్ చేస్తే అది అలాంటి ఆడియో నిన్న ఇంకోటి రిలీజ్ అయింది. మరి అది ఎవరు చేసినట్టు, ఎవరు చేయించుకుంటున్నారు? మీరు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎవడెవడో చేస్తున్నారు, రిసీవింగ్ వాడు చేస్తుండొచ్చు, ఇంకోరు చేసినట్టు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికో ఈ గవర్నమెంట్కో మా ఎమ్మెల్యేల మీద మా ఎంపీ చేయించాల్సిన అవసరమే ఉంది. ఏం ప్రూవ్ చేయడానికి అక్కడే అది కూడా చెప్తున్నాడుగా, పదవి రాకపోవడం ఉన్నాడు. ఎమ్మెల్యే పదవి చట్టసభలో సభ్యులు అనేది 175 ఉన్నారు, అందరికీ అన్ని అవకాశాలు రాకపోవచ్చు. వాళ్ళ సీనియారిటీని ఘోరంగా గుర్తించవచ్చు, అవకాశం వచ్చినప్పుడు రావచ్చు. ఆ అసంతృప్తి ఉండడం వేరు, దాని గురించి ఆ క్లారిఫికేషన్లు తీసుకోవడం వేరు, అది వేరే పద్ధతిలో నడుస్తుంటుంది. లేదు అసంతృప్తి బయట వెలిగెక్కడం వేరు, అలాంటి వచ్చినప్పుడు ఎందుకొప్ప బయట మాట్లాడుతున్నారు అని అంటాం జనరల్. అంతకుముందు అవి కూడా జరిగాయి. కానీ ఈ పర్టికులర్ కేసులో ఆయన అటుపక్క అటుపక్క ప్రతిపక్షంతో మాట్లాడుకోను, నేను ఫలానా పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను అన్న తర్వాత ఇంకా ఆయన మాట్లాడే మాటలకు విలువే ఉంటుంది. దానికి ఏమన్నా ఒక ఏం అసంతృప్తి ఇలాంటివే, ఇవి ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఎవరికైనా వచ్చి ఇదిగో ఇది రాలేదు కాబట్టి దాని గురించి చెప్తుంటారు. ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం కానీ, ఓ నాయకుడిగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం కానీ, పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా మిగిలిన కొలీగ్స్, మేమంతా కొలీగ్స్ కానీ ట్రీట్ చేస్తాం. మేమే పెద్ద నాయకులు శ్రీధర్ లాంటి వాళ్ళు కొలీగ్స్ కానీ అనుకుంటాం. ఆయనకి ఆయన దారి చూస్ చేసుకుని మేమెందుకు దాంట్లో చేయడం? సార్ ఒక నిమిషం సార్, ఇప్పుడు ఆయన ముందు నుంచి పార్టీలో ఉన్నారు, ఉండే కదమ్మా చుట్టకాలం అంతా. ఇప్పుడు ఆయనే లాస్ట్ ఫస్ట్ షాట్ ఆయన కొడుతున్నారు తప్ప, ఆయన చేస్తున్నారు తప్ప ఇటు నుంచి ఎవరు మాట్లాడట్లేగా. ఇప్పుడు మీరు అడగలేదు, తనే ఓపెన్గా అంటున్నాడు కాబట్టి, అది నిన్న రికార్డింగ్ ఏదో వచ్చింది కాబట్టి. మరి ఇంక ఆయనంతటా ఆయనే నేను 2024లో పోటీ చేయాలా టీడీపీ నుంచి అనే చెప్తున్నాడు, చేస్తాను అంటున్నాడు కాబట్టి
దానికి సంబంధించిన ఏర్పాటు అనేది పార్టీ చూసుకుంటుంది. అది పార్టీ మామూలు జనరల్గా ఏ పార్టీ అయినా రియాక్ట్ కాక తప్పదు. అంతకు మించి ఇటు నుంచి మేమే రియాక్ట్ కావట్లేగా. పార్టీ చర్యలు తీసుకోవడం అనే దానికి అవకాశం లేకుండా తనే చెప్పేశాడు కదా ఏం చేయాలనుకుంటున్నా అనేది. ఇది రాజకీయ పార్టీ తప్ప ఇదేం మనమే లీగల్ కోర్టు కాదు. సార్, అనూర్ రామ్ నాయుడు కూడా ఇదే విధంగా ఫోన్ ట్యాపింగ్ అనేది కొత్తగా మాట్లాడారు. తర్వాత భూమి మీద లేకుండా చేసే ప్రాణహాని చేస్తాను కూడా అన్నారు. ఇంకా వాళ్ళు చేసే వైల్డ్ ఆరోపణలు విపరీతమైన వాటికి ఏమీ ఆన్సర్ ఇవ్వలేము. ఆయన రామనారాయణ రెడ్డి గారు కూడా ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా వచ్చారు తెలుసు, ఆయనకు తెలుసు. అలాగే ఈయన సంగతి ఈయనకు తెలుసు. వీళ్ళందరూ ఏ పార్టీ టికెట్ మీద గెలిచారు, ఎట్లా ఇప్పుడు వీళ్ళ మీద ఏదో ట్యాపింగ్లు చేసే ఇంకోటి చేయాల్సిన అవసరం పార్టీకి ఏముంది, ఎందుకు వస్తుంది? ఓ రాజకీయ పార్టీనా ఇదేమైనా వేరే కనపడుతుంది? వాళ్ళు ఏదో ఒక ఇమేజ్ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలా, ఓ నెరేటివ్ ఏదో బిల్డ్ చేయాలని చూస్తున్నట్టున్నారు. దీని వెనుక కోఆర్డినేటెడ్గానే మూవ్ అవుతున్నట్టు కనపడుతుంది. ఇవన్నీ చూస్తే వాళ్ళే అంటున్నారు టీడీపీతో టచ్లో ఉన్నాము, టీడీపీతో మాట్లాడుతున్నాము అన్నారు. కాబట్టి ఇలాంటి విద్యలన్నీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. కాబట్టి ఎక్కడ ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది మేము అపోజిషన్లో రూలింగ్లో ఉన్నప్పుడు అట్లే చేస్తూ వచ్చాడు. 23 మంది ఎమ్మెల్యేలను ఎట్లా లాక్కోవాలా, లాక్కొని ఎవరితో ఎట్లా స్టేట్మెంట్ ఇప్పించాలి, ఈ ప్రయత్నాలన్నీ చేశాడు. అవన్నీ విఫలమయ్యాయి. ఈసారి మళ్ళీ ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు మీతో విభేదిస్తున్నారు అనుకుంటున్నారు? పార్టీ నాయకత్వం ఎవరు విభేదించారు? కావచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎవరైతే ఒకరో ఇద్దరు ఇలాంటి మాటలు మాట్లాడుతుండే, ఎక్కడైతే పార్టీ దాన్ని రిపేర్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ ఎప్పుడైనా జరిగేది. ఇప్పుడు కాబట్టి 4 నెలలకు కొంచెం ముందు అయితే మరీ మంచిది. ఇంకొకరు ఎవరో వస్తారు అక్కడ ఆ ప్లేస్లో. అల్టిమేట్గా ఇది పార్టీ పార్టీ విధానాలు పార్టీ మేము ఇన్నాళ్ళు చేసిన మంచి ఏదైనా ఉంటే గవర్నమెంట్లో చేసింది ఇవే ప్రజల్లోకి వెళ్ళాలి. కొంచెం ముందు అయితే మాకు మంచిది పార్టీకి కూడా.